ఇటీవల వరుస దొంగతనాలకు పాల్పడుతున్న బోల నాగసాయి అనే ముద్దాయిని కావలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 100 కేసులో ముద్దాయిగా ఉన్న బోల నాగసాయి అనే వ్యక్తి నెల్లూరు జిల్లా పరిధిలో తాళం వేసిన ఇళ్లను పగలగొట్టి దొంగతనాలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. నిందితుడి నుండి 184 గ్రాముల బంగారం, 315 గ్రాముల వెండి వస్తువులతో పాటు 1,87,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ దేవరకొండ ప్రసాద్ తెలిపారు. నెల్లూరు జిల్లాలో సుమారుగా 26-27 గంటలు ఇంతకు ముందు కూడా ఇక్కడ జిల్లాలో చేయటం అరెస్ట్ జరిగింది. ఇప్పుడు చేసింది అంతకుముందు కూడా నెల్లూరులో చేస్తున్నాడు, చిత్తూరులో చేస్తున్నాడు, నెల్లూరులో చేస్తున్నాడు, వైజాగ్ చేస్తున్నాడు, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో చేస్తున్నారు. ఈరోజు ఉదయం పర్మిషన్ తీసుకుని పీడియాక్ట్ పెడదాం అనుకున్నాము. ఈ పెట్టి పీడియాక్ట్ జైలు తీసుకున్న పీడియాక్ట్ పెడదాం. పెట్టి గారు రాజావల్ గారు, అదేవిధంగా బోర్లెస్ వెంకట్రావు, వాళ్ళ సిబ్బంది అయినటువంటి శ్రీనివాసరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ పిసి మాధవ్, పిసి వేణు, హోంగార్డ్ సాయి మరియు ఇంకా సిబ్బంది అందరూ కలిసి ఒక పాత నేరస్తుడు బోలా నాగసాయి, ఇతను వచ్చేసి గాజువాక, వైజాగ్ గాజువాక. ఇతను 2000 ప్రకారంగా 100 నేరాలు చేస్తున్నాడు. 100 నేరాలు సుమారుగా 2007 నుంచి ఒక 10 సార్లు అరెస్ట్ అయ్యి జైలు కట్టడం జరిగింది. ఆ క్రమంలో ఇతను జులైలో రిలీజ్ అయ్యి చిత్తూరు పోలీసు అరెస్ట్ చేశారు. ఇతన్ని అరెస్ట్ చేస్తే జులైలో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో మొత్తం 12 నేరాలు చేయడం జరిగింది. కావలి రూరల్ 2, బాలాజీ నగర్ ఏరియాలో 1-4, దొరవాస దర్గమిట అంటే నెల్లూరు 4th టౌన్, 6th టౌన్ ఏరియాలో 1-8 నేరాలు, కావలి 1 టౌన్లో 1 నేరాలు 2 చేయడం జరిగింది. ఈ మొత్తం కలిపి గోల్డ్ ఈ 12 కేసుల్లో గోల్డ్ 212 గ్రాములు గోల్డ్, 315 గ్రాములు వెండి రికవర్ చేయడం జరిగింది. సుమారుగా 10 లక్షల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ ఇది మొత్తం. ఈ ప్రాపర్టీని అందులో రికవర్ చేయడం జరిగింది అతని దగ్గర నుంచి. ఈ 10 కేసుల్లో మా దగ్గర జరిగిన నేరాల మీద ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి సీఏ గారు చెప్పి, సీఏ గారి ద్వారా ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ విజయారావు ఐపీఎస్ గారు ఈ నేరాలు ఎక్కువైంది కంట్రోల్ చేయాలి, నేను ఒక టీంను ఫామ్ చేసి అని నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, నేను ఒక టీంను ఫామ్ చేసి ఇతను వచ్చి ఈ ఏరియాలో ఉంటున్నాడు, జైలు నుంచి రిలీజ్ అయ్యి నెల్లూరు జిల్లాలో ఉండి నేరాలు చేస్తున్నాడు అనే ఒక సమాచారంతో ఇతని మీద ఇన్ఫర్మేషన్ పెట్టడం, ఆ నిఘాలో భాగంగా ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ మొత్తం కూడా రికవర్ చేయడం జరిగింది. దీంట్లో సిఐ కాజావల్ గారు అయితేనేమి, ఎస్ఐ వెంకటరావు గారు అయితేనేమి, వాళ్ళ టీం పార్టీ శ్రీనివాసరెడ్డి, మాధవ్, వేణు, సాయి, మిగతా సిబ్బంది ఒక ఇంట్రెస్ట్ తీసుకుని కేసుని ఛేదించడం జరిగింది. ఈ రోజు ఈ ముద్దాయిని రిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 100 దొంగతనాలు చేసినా కూడా మారట్లేదు, మారమని చెప్తున్నాం. సుమారుగా తను 2007 నుంచేటప్పటికి 14 సంవత్సరాల నుంచి తమ దొంగతనాలు చేస్తున్నాడు. అందువల్ల ఇక్కడ అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించింది. థ్యాంక్ యూ.